ప్రపంచ దేశాలలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన వారిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని రణస్థల మండల టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ దుర్గాసి రామారావు అన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్దేనని తెలిపారు. అనంతరం రణస్థలం రామతీర్థాల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41 సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు ఆదేశాల మేరకు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర నలుమూలల ప్రతి పంచాయతీలో కూడా ఈరోజు ఈ జెండాను ఎగరేయడం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదల కోసం. తెలుగుదేశం పార్టీ పుట్టింది 2 పూటల తిండి పేదోడికి ఒంటి నిండా గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. కావున ప్రజలు యావన్ మందికి, కార్యకర్తలకి, నాయకులకి తెలియజేయండి ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామారావు గారి నినాదాన్ని తీసుకొని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేసి రానున్న 2024 ఎలక్షన్లో ఈ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినంత వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త అహర్నిశలు కష్టపడి తెలుగుదేశాన్ని గెలిపిస్తారని చెప్పేసి పేరు పేరున కోరుకుంటున్నాను. అలాగే రానున్న 2024 ఎలక్షన్లో మన హెచ్చర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కళా వెంకట్రావు గారిని, 4 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అత్యధిక మెజార్టీతో ప్రతి కార్యకర్త సైనికుల్లా కష్టపడి 2024 రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే భారీ మెజార్టీతో కళా వెంకట్రావు గారిని గెలిపించి మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని మినిస్టర్ చేసే వరకు మీ అందరూ సైనికుల్లా పోరాడి తెలుగుదేశం పార్టీ పూర్వవ్యూహం తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.